నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక నుండి సిక్స్త్ చాప్టర్ గిరిజన పౌర రైతు తిరుగుబాటు వరకు ఫుల్ చాప్టర్లుగా అందించాము. ఈ వీడియోలో సెవెంత్ చాప్టర్ అయిన 1857 తిరుగుబాటు మొత్తమును ఒకే వీడియోలో అందిస్తున్నాము. 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలు. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలు. ఈ తూటాలను ఏ తుపాకులలో ఉపయోగించేవారు? ఎన్ఫీల్డ్ తుపాకులు. ఈ తూటాలను ఏ తుపాకులలో ఉపయోగించేవారు? ఎన్ఫీల్డ్ తుపాకులు. 1857 మార్చి నెలలో పశ్చిమ బెంగాల్లోని ఏ రెజిమెంట్కు చెందిన వ్యక్తి ఈ తూటాలను వాడుటకు నిరాకరించాడు? బరక్పూర్. 1857 మార్చి నెలలో పశ్చిమ బెంగాల్లోని ఏ రెజిమెంట్కు చెందిన వ్యక్తి ఈ తూటాలను వాడుటకు నిరాకరించాడు? బరక్పూర్. ఈ తూటాలను ఉపయోగించుటకు నిరాకరించిన వ్యక్తి ఎవరు? మంగళ్ పాండే. ఈ తూటాలను ఉపయోగించుటకు నిరాకరించిన వ్యక్తి ఎవరు? మంగళ్ పాండే. మంగళ్ పాండే ఎవరిని చంపాడు? తన పై అధికారి అయిన బాగ్ను. మంగళ్ పాండే ఎవరిని చంపాడు? తన పై అధికారి అయిన బాగ్ను. మంగళ్ పాండేను బ్రిటిష్ వారు ఏమి చేశారు? ఉరితీశారు. మంగళ్ పాండేను బ్రిటిష్ వారు ఏమి చేశారు? ఉరితీశారు. 1857 ఏప్రిల్ నెలలో ఏ రెజిమెంట్కు చెందిన 90 మంది సిపాయిలు ఈ తూటాలను వాడుటకు నిరాకరించారు? మీరట్ రెజిమెంట్. 1857 ఏప్రిల్ నెలలో ఏ రెజిమెంట్కు చెందిన 90 మంది సిపాయిలు ఈ తూటాలను వాడుటకు నిరాకరించారు? మీరట్ రెజిమెంట్. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? 1857 మే 10. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? 1857 మే 10. సిపాయిలు వధించిన ఎర్రకోటలోని బ్రిటిష్ రెజిమెంట్ అధికారి ఎవరు? సైమన్ రిప్లీ. సిపాయిలు వధించిన ఎర్రకోటలోని బ్రిటిష్ రెజిమెంట్ అధికారి ఎవరు? సైమన్ రిప్లీ. ఎర్రకోటను స్వాధీనం చేసుకొని సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షహన్షా ఇ హిందుస్థాన్ అని ప్రకటించారు? బహదూర్ షా 2. ఎర్రకోటను స్వాధీనం చేసుకొని సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షహన్షా ఇ హిందుస్థాన్ అని ప్రకటించారు? బహదూర్ షా 2. షెహన్షా ఇ హిందుస్థాన్ అనగా ఏమి? భారతదేశ చక్రవర్తి. షెహన్షా ఇ హిందుస్థాన్ అనగా ఏమి? భారతదేశ చక్రవర్తి. ఢిల్లీ. ఢిల్లీ. ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? భక్త్ ఖాన్. ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? భక్త్ ఖాన్. ఢిల్లీ తిరుగుబాటును అణచుటకు వచ్చి చంపబడిన బ్రిటిష్ అధికారి ఎవరు? జనరల్ నికోల్సన్. ఢిల్లీ తిరుగుబాటును అణచుటకు వచ్చి చంపబడిన బ్రిటిష్ అధికారి ఎవరు? జనరల్ నికోల్సన్. ఢిల్లీ తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? జనరల్ హడ్సన్. ఢిల్లీ తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? జనరల్ హడ్సన్. ఏ మొఘల్ చక్రవర్తిని రంగూన్ కారాగారంలో బ్రిటిష్ వారు బంధించారు? బహదూర్ షా 2. ఏ మొఘల్ చక్రవర్తిని రంగూన్ కారాగారంలో బ్రిటిష్ వారు బంధించారు? బహదూర్ షా 2. బహదూర్ షా 2 రంగూన్ జైల్లో ఎప్పుడు మరణించారు? 1862. బహదూర్ షా 2 రంగూన్ జైల్లో ఎప్పుడు మరణించారు? 1862. కాన్పూర్. కాన్పూర్.
కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? నానా సాహెబ్. కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? నానా సాహెబ్. నానా సాహెబ్ అసలు పేరు ఏమిటి? దొండు పండిత్. నానా సాహెబ్ అసలు పేరు ఏమిటి? దొండు పండిత్. నానా సాహెబ్ ఎవరి దత్తత కుమారుడు? పీష్వా బాజీరావు టూ. నానా సాహెబ్ ఎవరి దత్తత కుమారుడు? పీష్వా బాజీరావు టూ. కాన్పూర్లో నానా సాహెబ్ తరువాత తిరుగుబాటును కొనసాగించిన వారు ఎవరు? తాంతియా తోపే, అజీముల్లా. కాన్పూర్లో నానా సాహెబ్ తరువాత తిరుగుబాటును కొనసాగించిన వారు ఎవరు? తాంతియా తోపే, అజీముల్లా. కాన్పూర్లో తిరుగుబాటును అంచివేసింది ఎవరు? క్యాంప్ బెల్. కాన్పూర్లో తిరుగుబాటును అంచివేసింది ఎవరు? క్యాంప్ బెల్. క్యాంప్ బెల్కు కాన్పూర్లో తిరుగుబాటును అణచుటకు సహాయపడిన సైనిక రెజిమెంట్ ఏది? గోర్ఖా సైనికులు. క్యాంప్ బెల్కు కాన్పూర్లో తిరుగుబాటును అణచుటకు సహాయపడిన సైనిక రెజిమెంట్ ఏది? గోర్ఖా సైనికులు. కాన్పూర్ తిరుగుబాటును అణచివేయడంతో నానా సాహెబ్ ఎక్కడికి పారిపోయాడు? నేపాల్. కాన్పూర్ తిరుగుబాటును అణచివేయడంతో నానా సాహెబ్ ఎక్కడకు పారిపోయాడు? నేపాల్. ఝాన్సీ లక్ష్మీకి మద్దతు పలికి సైనికులను పంపినది ఎవరు? తాంతియా తోపే. ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపినది ఎవరు? తాంతియా తోపే. తాంతియా తోపే అసలు పేరు ఏమిటి? రామచంద్ర పాండురంగ. తాంతియా తోపే అసలు పేరు ఏమిటి? రామచంద్ర పాండురంగ. తాంతియా తోపేని మోసం చేసి అతనిని బ్రిటిష్ వారికి పట్టించిన తోపే స్నేహితుడు ఎవరు? మాన్సింగ్. తాంతియా తోపేని మోసం చేసి అతనిని బ్రిటిష్ వారికి పట్టించిన తోపే స్నేహితుడు ఎవరు? మాన్సింగ్. తాంతియా తోపేను బ్రిటిష్ వారు ఏమి చేశారు? ఉరితీశారు. తాంతియా తోపేను బ్రిటిష్ వారు ఏమి చేశారు? ఉరితీశారు. లక్నో అవధ్. లక్నో అవధ్. లక్నో అవధ్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? బేగం హజరత్ మహల్. లక్నో అవధ్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? బేగం హజరత్ మహల్. అవధ్లో చంపబడిన బ్రిటిష్ జనరల్ ఎవరు? హెన్రీ లారెన్స్. అవధ్లో చంపబడిన బ్రిటిష్ జనరల్ ఎవరు? హెన్రీ లారెన్స్. లక్నోలో తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు? జనరల్ క్యాంప్ బెల్. లక్నోలో తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు? జనరల్ క్యాంప్ బెల్. లక్నో అవధ్లో తిరుగుబాటు అణచివేయడంతో బేగం హజరత్ మహల్ ఎక్కడికి పారిపోయింది? నేపాల్. లక్నో అవధ్లో తిరుగుబాటు అణచివేయడంతో బేగం హజరత్ మహల్ ఎక్కడకు పారిపోయింది? నేపాల్. ఝాన్సీ. ఝాన్సీ. ఝాన్సీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? లక్ష్మీబాయి. ఝాన్సీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? లక్ష్మీబాయి. లక్ష్మీబాయి దత్తత కుమారుడు ఎవరు? దామోదర్ రావు. లక్ష్మీబాయి దత్తత కుమారుడు ఎవరు? దామోదర్ రావు. లక్ష్మీబాయి తాంతియా తోపే సైన్యాలు ఆఫ్ఘన్ పఠానుల సహాయంతో దేనిని ఆక్రమించింది? గ్వాలియర్. లక్ష్మీబాయి తాంతియా తోపే సైనికుల ఆఫ్ఘన్ పఠానుల సహాయంతో దేనిని ఆక్రమించింది? గ్వాలియర్. ఝాన్సీలో తిరుగుబాటును అణచివేసింది ఎవరు? జనరల్ హుగ్రోస్. ఝాన్సీలో తిరుగుబాటును అణచివేసింది ఎవరు? జనరల్ హుగ్రోస్. అరా లేదా జగదీష్పూర్, బీహార్. అరా లేదా జగదీష్పూర్, బీహార్. అరా జగదీష్పూర్ ప్రాంతంలో తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు?
కున్వర్ సింగ్. అరా జగదీష్పూర్ ప్రాంతంలో తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు? కున్వర్ సింగ్. 90 సంవత్సరాల వృద్ధుడైన కున్వర్ సింగ్ ఏ ప్రాంతానికి జమీందార్? అర్రా 90 సంవత్సరాల వృద్ధుడైన కున్వర్ సింగ్ ఏ ప్రాంతానికి జమీందార్? అర్రా. అర్రాలో తిరుగుబాటును అంచివేసింది ఎవరు? టేలర్ ఐర్. అర్రాలో తిరుగుబాటును అంచివేసింది ఎవరు? టేలర్ ఐర్. ఫైజాబాద్ ఉత్తరప్రదేశ్. ఫైజాబాద్ ఉత్తరప్రదేశ్. ఫైజాబాద్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? మౌల్వీ అహ్మదుల్లా. ఫైజాబాద్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? మౌల్వీ అహ్మదుల్లా. మౌల్వీ అహ్మదుల్లా ఏ ప్రాంతం నుండి బ్రిటిష్కు వ్యతిరేకంగా ఫైజాబాద్లో తిరుగుబాటు చేశాడు? మద్రాస్. మౌల్వీ అహ్మదుల్లా ఏ ప్రాంతం నుండి వచ్చి బ్రిటిష్కు వ్యతిరేకంగా ఫైజాబాద్లో తిరుగుబాటు చేశాడు? మద్రాస్. ఫైజాబాద్లో బ్రిటిష్ వారి తరఫున తిరుగుబాటును అంచివేసిన పుల్వాన్ రాజు ఎవరు? జగన్నాథ్ సింగ్. ఫైజాబాద్లో బ్రిటిష్ వారి తరఫున తిరుగుబాటును అణిచిన పుల్వాన్ రాజు ఎవరు? జగన్నాథ్ సింగ్. 1857 తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు ఏమిటి? కేంద్రీకృత నాయకత్వం లేకపోవుట, బ్రేక్ వాటర్స్ అంటే ఆంగ్లేయులకు మద్దతు తెలిపిన వారిని గవర్నర్ జనరల్ కానింగ్ ఇలా పేర్కొన్నాడు, సమాచార వ్యవస్థ లోపం, తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండుట, మేధావి వర్గాలు దీనిలో పాల్గొనకపోవడం, భారతీయ సిపాయిలు సంప్రదాయ ఆయుధాలను ఉపయోగించుట. 1857 తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు ఏమిటి? కేంద్రీకృత నాయకత్వం లేకపోవుట, బ్రేక్ వాటర్స్ అంటే ఆంగ్లేయులకు మద్దతు తెలిపిన వారిని గవర్నర్ జనరల్ కానింగ్ ఇలా పేర్కొన్నాడు, సమాచార వ్యవస్థ లోపం, తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండుట, మేధావి వర్గాలు దీనిలో పాల్గొనకపోవడం, భారతీయ సిపాయిలు సంప్రదాయ ఆయుధాలను ఉపయోగించుట. 1857 తిరుగుబాటు ఫలితం. 1857 తిరుగుబాటు ఫలితం. ఏ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలన అంతం చేయబడింది? 1858 చట్టం. ఏ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలన అంతం చేయబడినది? 1858 చట్టం. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం అని గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ ఎక్కడ నుండి ప్రకటించాడు? అలహాబాద్ దర్బార్. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగమని గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ ఎక్కడి నుండి ప్రకటించాడు? అలహాబాద్ దర్బార్. భారతదేశాన్ని పరిపాలించుటకు ఎంతమంది సభ్యులతో లండన్లో ఒక ఇండియా కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది? 15 మంది. భారతదేశాన్ని పరిపాలించుటకు ఎంతమంది సభ్యులతో లండన్లో ఒక ఇండియా కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది? 15 మంది. ఇండియన్ కౌన్సిల్కు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్. ఇండియన్ కౌన్సిల్కు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్. మొదటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్గా ఎవరిని నియమించారు? చార్లెస్ వుడ్. మొదటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్గా ఎవరిని నియమించారు? చార్లెస్ వుడ్. 1857 తిరుగుబాటును డిజ్రాయిలీ ఏమని వ్యాఖ్యానించాడు? జాతీయ తిరుగుబాటు. 1857 తిరుగుబాటును డిజ్రాయిలీ ఏమని వ్యాఖ్యానించాడు? జాతీయ తిరుగుబాటు. 1857 తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని వ్యాఖ్యానించింది ఎవరు? విడి సావర్కర్, కార్ల్ మార్క్స్.
1857 తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని వ్యాఖ్యానించింది ఎవరు? వీడి సావర్కర్, కార్ల్ మార్క్స్. 1857 తిరుగుబాటును సిపాయి తిరుగుబాటు అని వ్యాఖ్యానించింది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మాలిసన్. 1857 తిరుగుబాటును సిపాయి తిరుగుబాటు అని వ్యాఖ్యానించింది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మాలిసన్. 1857 తిరుగుబాటును అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు? హోమ్స్. 1857 తిరుగుబాటును అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు? హోమ్స్. ద కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ద కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనే పుస్తకాన్ని వ్రాసింది ఎవరు? విడి సావర్కర్. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనే పుస్తకాన్ని వ్రాసింది ఎవరు? విడి సావర్కర్. ద సిపాయి మ్యూటినీ అండ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అనే పుస్తకాన్ని వ్రాసింది ఎవరు? ఆసి మజుందార్. ద సిపాయి మ్యూటినీ అండ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అనే పుస్తకాన్ని వ్రాసింది ఎవరు? ఆసి మజుందార్. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాను. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వీటిని లైక్ చేయండి మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.